హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఫ్రీగా బిట్కాయిన్స్ ఎలా చేసుకోవాలి వితౌట్ ఇన్వెస్ట్మెంట్ వన్ రూపీ కూడా ఇన్వెస్ట్ చేయకుండా ఫ్రీగా మనీ ఎలా చేసుకోవాలి అండ్ ఫ్రీగా బిట్కాయిన్స్ ఎలా అంచే చేసుకోవాలి దాని గురించి అయితే తెలుసుకుందాం వీడియోలో సో బిట్కాయిన్స్ గురించి మీకు ఆల్రెడీ తెలిసిందే సో బిట్కాయిన్స్ యొక్క వాల్యూ మనకు వన్ బిట్కాయిన్ యొక్క వాల్యూ థర్టీ ల్యాక్స్ వరకు వచ్చింది మనకు ప్రైస్ అయితే ఇంక్రీజ్ అయితేనే వస్తుంది కానీ సో డ్రాప్ అయితే అవడం లేదు సో బిట్కాయిన్స్ ఎవరైతే అన్ చేస్తున్నారో వాళ్ళకైతే ఈ వెబ్సైట్స్ సూపర్గా అయితే వర్క్ అవుతుంటాయి సో వితిన్ టెన్ డేస్లో మీరు త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి థౌజండ్ రూపీస్ వరకు ఈజీగా అయితే అన్నింగ్ అయితే చేసుకోవచ్చు సో ఈ వెబ్సైట్స్ ఒక అన్లిమిటెడ్ రెఫర్టరీ కూడా చెప్తాను సో దాని నుంచి మనకు ఎంత కమిషన్ వస్తుంది అండ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఎలా వర్క్ చేయాలి వెబ్సైట్స్లో సో వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసే మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది సో వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి అప్పుడే మీకు టోటల్ ప్రాసెస్ అయితే అర్థమవుతుంది అండ్ అంతకంటే ముందుగా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసేసేయండి వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఏమో డౌట్స్నో కామెంట్ సెక్షన్లో అయితే అడగండి సో డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ లింక్ అయితే ఇచ్చింటాను సింపుల్గా అక్కడ వెళ్ళి మీ టెలిగ్రామ్లో జాయిన్ అయితే కావచ్చు సో ఇందులో వచ్చేసి మీకు చిన్న చిన్న అప్డేట్స్ ఏమన్నా కానీ పేమెంట్ ప్రూఫ్స్ ఏమన్నా కానీ కొత్త అప్లికేషన్స్ ఏమన్నా కానీ పోస్ట్ ఏమైతే జరుగుతుంది సో డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చింటాను ఉంటాను సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు జాయిన్ అయితే కావచ్చు సో ఒకవేళ మీకు లింక్ వర్క్ కాలేదనుకోండి సో టెలిగ్రామ్లో వెళ్ళి మీరు టెక్నికల్ యువా వన్ అని సెర్చ్ చేస్తే మీకు దాదాపుగా ఒక ఫోర్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వరకు ఉంటారు సో ఆ ఛానల్లో జాయిన్ అయితే కావచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిట్కాయిన్స్ గురించి అయితే తెలుసుకుందాం సో కాయిన్స్ని మనం అన్ చేసిన కాయిన్స్ని మనకు డైరెక్ట్గా ఒకే వ్యాలెట్లో అయితే యాడ్ మనం రిడీమ్ అయితే చేసుకోవచ్చు సో దానికోసం మనం కాయిన్ స్విచ్ అయితే కావాలి సో కాయిన్ స్విచ్ మనకు ఒక మనకు బిట్ కాయిన్స్ని స్టోర్ చేసే ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు అండ్ బిట్ కాయిన్స్ అన్ చేసే ప్లాట్ఫామ్ అని కూడా చెప్పొచ్చు ఇది వచ్చేసి మనకు సో టూ వేస్లో మనం అర్నింగ్ అయితే చేసుకోవచ్చు ఇందులో వచ్చేసి మనకు పర్ రెఫర్కి సో ఒక ఫిఫ్టీ రూపీస్ అయితే ఇస్తున్నారు ప్రెజెంట్ కూడా మనకి ఇప్పుడు కూడా వర్క్ అయితే అవుతుంది రెఫా ప్రోగ్రామ్ అనేది సో పర్ రెఫా ఫిఫ్టీ రూపీస్ అయితే ఇస్తున్నారు అండ్ బిట్కాయిన్స్ కూడా వస్తాయన్నమాట అందులో వచ్చేసి సో ఇక్కడ ఉండే కనిపించే బిట్ బిట్కాయిన్స్ అన్నింగ్ వెబ్సైట్స్ సో ఈ వెబ్సైట్స్లో ఎలా వాట్ చేయాలో దాని గురించి అయితే తెలుసుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిట్కాయిన్ వర్క్ సో ఈ వెబ్సైట్ గురించి అయితే తెలుసుకుందాం సో దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చినాను సింపుల్గా అయితే ట్యాప్ చేసేసండి సో వన్స్ మీరు దానిపైన ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది సో ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు ఇక్కడ లాగిన్ సైన్ అప్ అని టూ ఆప్షన్స్ అయితే ఉన్నాయి సైన్ అప్ అయితే క్లిక్ చేసేసేయండి సో వన్స్ మీరు ఇక్కడ సైన్ అప్ అని క్లిక్ చేసిన తర్వాత పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఒక పేజ్ ఓపెన్ తన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ సైన్ అప్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది సో ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అయితే ఇచ్చేయండి తర్వాత పాస్వర్డ్ అయితే ఇచ్చేయండి మీరు ఏదైతే పాస్వర్డ్ ఇచ్చారో ఇక్కడ కన్ఫామ్ పాస్వర్డ్ దగ్గర అదే ఇచ్చేయండి తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ చేసి ఇక్కడ ఐఎమ్ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ పైన అయితే క్లిక్ చేయండి సో తర్వాత ఒక చిన్న క్యాప్స్ అయితే అడుగుతుంది ట్రాఫిక్ లైట్స్ కానీ బైస్కిల్స్ కానీ సో ఇలా ఇమేజెస్ అయితే ఇస్తారో సో ఆ ఇమేజెస్ అయితే సెలెక్ట్ చేసుకోండి సో ఇవన్నీ మీరు కన్ఫర్మ్ చేసిన తర్వాత రిజిస్టర్ అకౌంట్ పైన అయితే క్లిక్ చేసేసండి సో వన్స్ ఇక్కడ రిజిస్టర్ అయిన తర్వాత రిజిస్టర్ అయిన తర్వాత మళ్ళీ లాగిన్ అయితే అడుగుతుంది మీరు ఏదైతే ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్ క్రియేట్ చేశారో సో ఆ పాస్వర్డ్ ఈమెయిల్ అయినా ఇచ్చేసి మీరు లాగిన్ అయితే కావచ్చు సో ఇలా మీరు సైన్ అప్ ప్రాసెస్ అయితే ఉంటుంది అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు వన్స్ ఇక్కడ లాగిన్ అయిన తర్వాత వెబ్సైట్ పేజ్ అయితే ఇలా ఉంటుంది బిట్కాయిన్ అనేది వెబ్సైట్ నేమ్ సో ఇందులో వచ్చేసి ఇక్కడ లాగిన్ అయి చూపిస్తాను నేను సో మీరు ఇందులో వచ్చేసి ఎలాంటి హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ టూ మినిట్స్ వెబ్సైట్ని ఓపెన్ చేసి వర్క్ చేసే చాలు మనకు బిట్కాయిన్స్ అయితే వస్తాయి ఇక్కడ చూసుకోవచ్చు నా దగ్గర బిట్కాయిన్ బ్యాలెన్స్ ఇక్కడ సో ఇక్కడ సెవెంటీ వన్ సదోషి అయితే ఉన్నాయి సో దీన్ని ఎలా మనం కాయిన్స్ని ఎలా అన్ చేసుకోవాలి దాని గురించి స్టెప్స్ అని చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బిట్కాయిన్ అని ఒక బ్యానర్ అయితే కనిపిస్తుంది దాని పక్కన ఒక త్రీ డాట్స్ అయితే కనిపిస్తుంటాయి త్రీ డాట్స్ పైన అయితే క్లిక్ చేయండి తర్వాత ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి డాష్ బోర్డు బాంటీ ట్రేడ్స్ డిపాజిట్స్ విత్డ్రాల్స్ రెఫరల్స్ సెట్టింగ్స్ అని కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే బాంటీ అయితే సెలెక్ట్ చేసుకోండి అండ్ బాంటీ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే మీకు ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు సో ఇక్కడ నుంచి మనం బిట్కాయిన్స్ అయితే అన్నింగ్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ కిందకి స్క్రోల్ చేయండి కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ కలెక్ట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది సో కలెక్ట్ పైన అయితే క్లిక్ చేయండి అండ్ కలెక్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అయితే వస్తుంది అయితే క్లిక్ చేసి సో వెరిఫై అయితే చేసేయండి ఇక్కడ వెరిఫై అయితే అయింది ఇక్కడ కలెక్ట్ అయితే చూసుకుంటే ఇక్కడ నాకు థర్టీ సంతోషి అయితే వచ్చాయి సో ఇలా మనం డైలీ సో ప్రతి వన్ అవర్కి ఒకసారి మనం ఇది ఓపెన్ చేసి క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ కలెక్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది తర్వాత ఇక్కడ కలెక్ట్ అయితే చేసుకోవచ్చు సో ప్రతి వన్ అవర్కి ఒకసారి మనం కలెక్ట్ అయితే చేసుకోవచ్చు ఈజీగా అయితే మనం సతోషి అయితే అన్ చేసుకోవచ్చు సో వచ్చిన వచ్చిన సంతోషి ఎలా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ త్రీ డాట్స్ పైన అయితే క్లిక్ చేయండి అండ్ త్రీ డాట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డాష్ బోర్డ్లో అయితే వచ్చేయండి డాష్ బోర్డ్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు క్లియర్గా చూసుకుంటే సో ఇక్కడ మనకు బిట్ కాయిన్స్ ఏదైతే వచ్చాయి ఇక్కడ సెవెంటీ వన్ ఉండేది ఇక్కడ థర్టీ వచ్చే ఎక్స్ట్రా వచ్చాయి కాబట్టి ఇక్కడ వన్ నాట్ వన్ అయితే వచ్చింది నాకు సతోషి సో ఇక్కడ నుంచి మనం బిట్ కాయిన్స్ అన్ చేసుకోవచ్చు లైట్ కాయిన్ అయితే అన్ చేసుకోవచ్చు డాగి కాయిన్ కూడా అన్ చేసుకోవచ్చు సో మీరు లైట్ కాయిన్ బ్యాలెన్స్ అన్ చేసుకోవాలంటే ఇక్కడ లైట్ కాయిన్ సెలెక్ట్ చేసుకోండి లైట్ కాయిన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత త్రీ డాట్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ బాంటీలు అయితే వచ్చేయండి అండ్ బాంటీలో వచ్చేసిన తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కలెక్ట్ అనే ఆప్షన్ అయితే వస్తుంది సో కలెక్ట్ పైన అయితే క్లిక్ చేసేయచ్చు సో ప్రతి వన్ అవర్కి ఒకసారి మనం ఏదైనా కలెక్ట్ అయితే చేసుకోవచ్చు డాగి కాయిన్ కానీ బిట్ కాయిన్స్ కానీ అండ్ లైట్ కాయిన్స్ కానీ అన్నింగ్ అయితే చేసుకోవచ్చు ఇందులో నుంచి త్రీ డిఫరెంట్ కాయిన్స్ని అయితే అన్ చేసుకోవచ్చు ఇందులో వచ్చేసి ఇక్కడ మీరు రెఫరల్ ప్రోగ్రామ్ కూడా అయితే ఉంది సో త్రీ డార్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ రెఫరల్స్ పైన అయితే క్లిక్ చేయండి అండ్ రెఫరల్స్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్కి అయితే రెఫర్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ కిందకి స్క్రోల్ చేయండి కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ మీ యొక్క రెఫరల్ లింక్ అయితే కనిపిస్తుంది సో ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్ అయితే రెఫర్ అయితే చేసుకోవచ్చు సో ఎవరైతే మీ లింక్తో జాయిన్ అయ్యి సో అతను కూడా బిట్ కాయిన్స్ అన్ చేస్తుంటారు సో అందులో నుంచి మనకు టెన్ టు థర్టీ పర్సెంట్ నుంచి కమిషన్ అయితే వస్తుందన్నమాట సో వచ్చిన కమిషన్ డైరెక్ట్గా మీకు మెయిన్ వ్యాలెట్కి అయితే యాడ్ అయితే అవుతుంది సో తర్వాత మీకు ఇందులో వచ్చేసి మినిమం రీడియం ఫిఫ్టీ థౌజండ్ సంతోషి అయితే ఉంటుంది సో వచ్చిన మనీ ఏదైతే ఉందో సో ఫిఫ్టీ సతోషి ఫిఫ్టీ థౌజండ్ సంతోషి వచ్చిన తర్వాత మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు జస్ట్ విత్డ్రాల్ పైన అయితే క్లిక్ చేసేసండి విత్డ్రాల్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మినిమం విడ్డా బిట్ కాయిన్స్కి వచ్చేసి జీరో పాయింట్ జీరో జీరో ఫైవ్ బీటీసీ అంటే మనకు ఫిఫ్టీ థౌసండ్ సతోషి అయితే ఉండాలి అండ్ మనకు అది వచ్చేసి లైట్ కాయిన్ వచ్చేసి మనకు జీరో పాయింట్ జీరో ఫైవ్ ఎల్టీసీసీ ఉంటే సరిపోతుంది అండ్ డాగి కాయిన్స్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ డాగి కాయిన్స్ అయితే సరిపోతుంది సో జస్ట్ ఇక్కడ ఫిఫ్టీ థౌసండ్ సతోషి రాగానే ఇక్కడ అమౌంట్ అయితే ఎంటర్ చేసి కంప్లీట్ పైన అయితే క్లిక్ చేయండి సో తర్వాత రిసీవింగ్ అడ్రస్ అడిగితే మీరు కాయిన్ స్విచ్ పిబేర్ యాక్ ఏదైతే ఉందో సో కాయిన్ స్విచ్ దీనికి సంబంధించిన బిట్కాయిన్ రిసీవింగ్ అడ్రస్ కూడా ఇచ్చేసి మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు సో ఇది మనకు బిట్కాయిన్ వర్క్ గురించి అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫ్యాసెట్ విల్లే అనే వెబ్సైట్ అయితే ఉంది సో దీనికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేసి చేసినాను సింపుల్గా అయితే క్లిక్ చేసేసాయండి సో వన్స్ ఇక్కడ దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది సో జస్ట్ ఇక్కడ రిజిస్టర్ నో పని అయితే క్లిక్ చేసేసేయండి రిజిస్టర్ నో పైన క్లిక్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ మీ యొక్క నేమ్ ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ సో పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ని అగ్రీ చేసేసాయండి సో తర్వాత రిజిస్టర్ అండ్ అకౌంట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి సో వన్స్ ఇక్కడ రిజిస్టర్ అయిన తర్వాత మీరు ఏదైతే ఈమెయిల్ అడ్రస్ ఇచ్చారో దానికి ఒక కన్ఫర్మేషన్ మెయిల్ అయితే వస్తుంది సో మెయిల్ చెక్ చేసుకుని మీరు దాని లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈమెయిల్ అయితే కన్ఫర్మ్ అయితే అవుతుంది సో వన్ ఇవన్నీ మీరు సైన్ అప్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే ఆల్ ఆల్రెడీ ఫ్రెండ్స్ వన్స్ ఇక్కడ మీరు వెబ్సైట్లో సైన్ అప్ చేసి లాగిన్ అయితే చేసుకోండి లాగిన్ చేసిన తర్వాత మనకు పేజ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్యాసిట్ విల్ అనేది వెబ్సైట్ నేమ్ సో ఇందులో వచ్చేసి మనం బిట్కాయిన్స్ లాంచ్ చేసుకోవాలంటే సో ఇక్కడ కిందకు స్క్రోల్ చేయండి కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ లక్కీ నెంబర్ వాల్యూ ఇన్ బీటీసీ అయితే ఉన్నాయి సో ఈ ర్యాంక్ మధ్య నుంచి ఈ ర్యాంక్లో వచ్చామనుకోండి మనకు ట్వంటీ సతోషి అయితే ఇస్తారనమాట సో దానికోసం మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి ఐఎమ్ నాట్ రోబోట్ పైన క్లిక్ చేసిన తర్వాత వెరిఫై అయితే చేసుకోండి వన్స్ ఇక్కడ వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ రోల్ నవన్న ఆప్షన్ అయితే కనిపిస్తుంది అయితే క్లిక్ చేయండి సో రోలింగ్ అయితే అవుతుంది మనకు ర్యాంక్ని బట్టి ఇక్కడ సంతోషి అయితే వాల్యూ ఇస్తున్నారన్నమాట సో ఇక్కడ చూసుకోవచ్చు యూ హ్యావ్ రిసీవ్డ్ ట్వంటీ సతోషి అయితే వచ్చింది సో వచ్చిన సంతోషి అక్కడ కనిపిస్తుంది అంటే సో ఇక్కడ లాస్ట్కి అయితే వచ్చేయండి సో ఇక్కడ కిందకి స్కోల్ చేసి ఇందులో కూడా మనకు ప్రతి వన్ అవర్కి ఇక్కడ మనం ఇది ఏదైతే స్పిన్ టైప్ ఉందో సో దీన్ని రోల్ చేసే మనకు సతోషి అయితే వస్తుందన్నమాట సో ఇందులో వచ్చేసి ఇక్కడ మీరు వచ్చిన సతోషి ఎక్కడ చెక్ చేసుకోవాలంటే ఇక్కడ త్రీ డాట్స్ అయితే కనిపిస్తుంటాయి త్రీ డాట్స్ అయితే క్లిక్ చేయండి అండ్ త్రీ డాట్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు నా దగ్గర ఫార్టీ సతోషి అయితే ఉన్నాయి సో ఇక్కడ వన్స్ ఇక్కడ మీకు థర్టీ థౌజండ్ సతోషి వస్తే మీరు విడి డీమ్ అయితే చేసుకోవచ్చు సో దానికోసం ఇక్కడ రోల్ అవన్న ఆప్షన్ అయితే నుంచి మీరు అన్ని అయితే చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో వచ్చిన సతోషి మీకు ఏదైతే థర్టీ ఫైవ్ థౌసండ్ సతోషి ఏదైతే ఉందో సో థర్టీ ఫైవ్ థౌసండ్ సతోషి రాగానే మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు సో విత్డ్రా చేసుకోవడానికి ఇక్కడ సేవింగ్స్ అనే ఆప్షన్ అయితే ఉంది అయితే క్లిక్ చేయండి సో తర్వాత ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది అయితే క్లిక్ చేయండి దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు థర్టీ ఫైవ్ థౌసండ్ సతోషి రాగానే మీ యొక్క బిట్కాయిన్ రిసీవింగ్ అడ్రస్ ఏదైతే ఉందో కాయిన్ స్విచ్లో సో ఆ బిట్కాయిన్ రీసీవింగ్ అడ్రస్ ఇక్కడ ఇచ్చేసి మీరు రీడీమ్ అయితే చేసుకోవచ్చు ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ పేమెంట్ అయితే ఇస్తుంది సో ఇందులో ఏంటంటే మనం ఇక్కడ మైనింగ్ కూడా చేసుకోవచ్చు ఫ్రీగా ఇక్కడ మైన్ అనే ఆప్షన్ అయితే ఉంది దీనిపైన అయితే క్లిక్ చేయండి సో జస్ట్ ఇక్కడ స్టార్ట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా స్టార్ట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి సో ఇక్కడ వన్ అవర్లో మీకు ఎంత కొంత బీటీస్ అయితే వస్తుందన్నమాట సో ఇందులో వచ్చేసి సో ఇక్కడ స్టార్ట్ అనే ఆప్షన్ అయితే వస్తుంది అయితే క్లిక్ చేసింది మీరు ఎప్పుడైనా స్టాప్ చేసుకోవాలనుకుంటే జస్ట్ ఇక్కడ స్టాప్ పని అయితే క్లిక్ చేసుకోవచ్చు సో ఇక్కడ నుంచి మనం మైనింగ్ కూడా చేసుకోవచ్చు అండ్ ఇక్కడ రెఫర్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది సో రెఫరల్ ప్రోగ్రామ్ కింద అయితే వచ్చేయండి ఇక్కడ త్రీ డవర్స్ పైన క్లిక్ చేసి సో ఇందులో వచ్చేసి మీ ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్కి అయితే రెఫర్ అయితే చేసుకోవచ్చు సో ఎవరికైతే రెఫర్ చేసి ఉంటారో సో అతను మీ లింక్తో జాయిన్ అయ్యి కాయిన్స్ బిట్కాయిన్స్ అన్ చేస్తుంటారనుకోండి సో అందులో మీకు ఫిఫ్టీ పర్సెంట్ అంటే మీరు మీ ఫ్రెండ్ ఇన్వైట్ చేశారు అనుకోండి సో అతను హండ్రెడ్ సతోషి అన్ చేశారు సో మీకు ఫిఫ్టీ సతోషి అయితే మీకు వస్తుంది అనమాట సో ఇలా మనకు వస్తుంది సో ఇక్కడ మీకు మీ ఫ్రెండ్ ఇక్కడ ఎవరైనా యాడ్ ఓపెన్ చేసి ఇక్కడ బ్యానర్స్ అయితే కనిపిస్తున్నాయి కదా సో ఈ యాడ్ మీ ఫ్రెండ్ ఓపెన్ చేశారనుకోండి మీకు వన్ సంతోషి అయితే వస్తుంది సో షార్ట్ లింక్ ఓపెన్ చేస్తే కూడా మీకు వన్ సంతోషి అయితే వస్తుంది అనమాట సో షార్ట్ అంటే ఏం లేదంటే ఇక్కడ త్రీ డాట్స్ పైన అయితే క్లిక్ చేసి ఇక్కడ షార్ట్ లింక్ అయినా కనిపిస్తుంది సో ఇక్కడ నుంచి మీకు కూడా మీరు అర్నింగ్ అయితే చేసుకోవచ్చు సో ఇక్కడ షార్ట్ లింక్ పైన అయితే క్లిక్ చేసి ఇక్కడ క్లెయిమ్ అయితే క్లిక్ చేయండి ఏదో ఒక యాడ్ అయితే వస్తుంది యాడ్ పైన ఒక థర్టీ సెకండ్స్ అయితే వెయిట్ చేయండి థర్టీ సెకండ్స్ వెయిట్ చేసిన తర్వాత సో దీనికి సంబంధించిన సతోషి అయితే క్లెయిమ్ అయితే చేసుకోండి ఇందులో వచ్చేసి మినిమం రీడియం థర్టీ ఫైవ్ థౌసండ్ సతోషి అయితే ఉంటుందన్నమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు బిట్ కాయిన్ వర్క్ గురించి తెలిసింది అండ్ ఫ్యాసెట్ విల్ గురించి అయితే తెలిసింది అండ్ నెక్స్ట్ ఇక్కడ కాయిన్ స్విచ్ సో కాయిన్ స్విచ్ ఇది వచ్చేసి మనకు ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు సో ఇందులో కూడా మనకు ఫ్రీగా బిట్కాయిన్స్ అయితే అన్నింగ్ అయితే చేసుకోవచ్చు సో ఓపెన్ అయితే చేసండి సో ఎవరైతే కాయిన్ స్విచ్ యూజ్ చేయడం లేదో కన్ఫామ్గా యూస్ అయితే చేయండి ఇందులో కూడా మనకు చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయి సో ప్రజెంట్ ఇక్కడ చూసుకుంటే బిట్కాయిన్ వాల్యూ థర్టీ వన్ ల్యాక్స్కి అయితే వచ్చిందన్నమాట సో ఇక్కడ గిఫ్ట్ బాక్స్ అయితే కనిపిస్తుంది ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేసుకోవచ్చు మీరు ఎవరికైతే రెఫర్ చేసింటారంటో సో ఇక్కడ ప్రొఫైల్లో వెళ్ళి ప్రొఫైల్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ యూజర్ వెరిఫికేషన్లో బేసిక్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్యాన్ కార్డ్ వెరిఫికేషన్ ఐడెంటిటీ కార్డ్ వెరిఫికేషన్ ఇవన్నీ కన్ఫర్మ్ చేసి ఇక్కడ కేవైసీ కంప్లీట్ చేశారు అప్పుడు మీకు ఒక స్క్రాచ్ కార్డ్ అయితే వస్తుంది ఆ స్క్రాచ్ కార్డ్లో మీకు ఫిఫ్టీ రూపీస్కి సంబంధించిన బిట్కాయిన్ అయితే వస్తుంది సో జస్ట్ ఇక్కడ స్క్రాచ్ అయితే చేసేసేయండి స్క్రాచ్ చేసిన తర్వాత ఇక్కడ పోర్ట్ఫోలియో అయితే వస్తుంది సో స్క్రాచ్ చేసిన తర్వాత బిట్కాయిన్స్ అన్ని ఇక్కడ మనకు యాడ్ అయితే అవుతాయి అన్నమాట సో దాన్ని మనం ఇండియన్ రూపీస్లో సెల్ చేస్తే ఇక్కడ మనకు అమౌంట్ అయితే వస్తుంది ఇక్కడ నుంచి మనం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కూడా రీడీమ్ అయితే చేసుకోవచ్చు సో ఇది ఇక్కడ నుంచి మనం రెఫర్ అయితే చేసుకోవచ్చు అండ్ బ్యాంక్ కూడా ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫ్యాసిట్ వేళ లాస్ట్ వీడియోలో చెప్పాను ఒకసారి మీకు బిట్కాయిన్ రన్నింగ్స్ ఎలా చేయాలి అనేది సో ఫ్యాసిట్ పే కూడా మనకు హండ్రెడ్ పర్సెంట్ పేమెంట్ అయితే ఇస్తుంది ఇక్కడ నుంచి కూడా మనం యాడ్స్ షూస్ కూడా మనీ అయితే అన్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ బిట్కాయిన్ అడ్వర్టైజ్మెంట్ కూడా ఇది కూడా మనకు యాడ్ యాడ్బిటీసీ కూడా వస్తుంది కన్ఫామ్గా ఇస్తుంది పేమెంట్ అయితే అండ్ ఇక్కడ మనకు ఇన్ని కాయిన్స్లో మనకు బెస్ట్ ఏదంటే ఓకే ఈఎక్స్ వెబ్సైట్ సో ఇదేంటంటే మీరు ఎవరికైతే రెఫర్ ఉంటారో అతను మీ లింగ్తో జాయిన్ అయ్యి అండ్ అతను కూడా సంతోషం అన్ చేసి ఉంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ సంతోషి అయితే వస్తుంది సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రెఫర్ చేశారనుకోండి సో అతను మీరు రెఫర్ చేసిన అతను డైలీ ఇందులో వచ్చేసి ఫోర్ హండ్రెడ్ సంతోషి అయితే అన్ చేసుకోవచ్చు సో ఒక ఫైవ్ వెబ్సైట్స్ అయితే ఉంటాయి ఒక్కొక్క వెబ్సైట్ విజిట్ చేసినందుకు సిక్స్ ఎయిటీ సంతోషి అయితే వస్తున్నాయి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ మిషన్స్ అయితే ఉంటాయి సో ఫైవ్ వెబ్సైట్స్ ఓపెన్ చేసినందుకు డైలీ ఫోర్ హండ్రెడ్ సతోషి నుంచి ఎయిట్ హండ్రెడ్ సంతోషి నుంచి అర్నింగ్ అయితే చేసుకోవచ్చు సో అలా మీ ఫ్రెండ్ కూడా అన్ చేశారనుకోండి మీ లింగ్తో జాయిన్ అయ్యి మీకు అతను ఎంత అన్ చేశారో అంత మీకు అమౌంట్ అయితే అనమాట సో ఇక్కడ చూసుకుంటే ఫ్రమ్ రెఫరల్స్ ఇక్కడ ట్వంటీ నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ సతోషి నాకు వచ్చాయి అండ్ నేను చేసింది టూ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సతోషి టోటల్గా నేను విత్డ్రా చేసింది ట్వంటీ థౌసండ్ సతోషి సో టెన్ థౌసండ్ సతోషి యొక్క వాల్యూ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ రూపీస్ అయితే ఉంది సో ప్రజెంట్ ఇక్కడ నా దగ్గర టువల్వ్ థౌసండ్ సతోషి ఉంది సో టెన్ థౌసండ్ సతోషి విడ్డ్రా అయితే చేసిన సో ఇక్కడ విత్డ్రా చేసుకోవడానికి ఇక్కడ విత్డ్రా పని అయితే క్లిక్ చేసేయండి విత్డ్రా పని క్లిక్ చేసిన తర్వాత మీరు బిట్కాయిన్లో ఏదైతే రిసీవింగ్ అడ్రస్ ఉందో సో కాయిన్ స్విచ్లో మీకు బిట్కాయిన్ రిసీవింగ్ అడ్రస్ అయితే ఉంటుంది సో ఆ రిసీవింగ్ అడ్రస్ ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ అమౌంట్ ఎంటర్ లిస్ట్ అనేది ఉంది కదా సో ఎంటర్ అమౌంట్ దగ్గర ఇక్కడ టెన్ థౌసండ్ అయితే ఇచ్చేస్తున్నారు టెన్ థౌసండ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ విడ్డ్రాప్ అని అయితే క్లిక్ చేయండి సో ఈ బిట్కాయిన్ ఏదైతే సబ్మిట్ చేసాము ఇప్పుడు విత్డ్రా సో ఈ డైరెక్ట్ ఎప్పుడు వస్తుందంటే నాకు వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో నాకు ఏదైతే కాయిన్ స్విచ్లో ఇచ్చా అన్న నన్ను సో ఇక్కడ కాయిన్ స్విచ్లో ఏదైతే నేను బిట్ కాయిన్ రిసీవింగ్ అడ్రస్ ఇచ్చాను సో ఆ బిట్ కాయిన్ రిసీవింగ్ అడ్రస్ ఇక్కడ యాడ్ అయితే అవుతుంది సో టోటల్గా నేను టూ టైమ్స్ అయితే విత్డ్రా చేశాను సో దానికి సంబంధించిన ప్రూఫ్ అయితే చూపిస్తాను ఇక్కడ కాయిన్ వస్తుందా అండ్ ఇక్కడ ట్రాన్సాక్షన్స్లో వెళ్ళి చూపిస్తాను మీకు సో ఇక్కడ చూసుకోవచ్చు రిసీవ్డ్ బీటీసీ దగ్గర టూ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ రూపీస్ ఇక్కడ అయితే ఉంది అండ్ ఇక్కడ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ రూపీస్ అయితే వచ్చింది సో ఈ ప్రెజెంట్ ఇక్కడ ఫస్ట్ టైం నేను రిడీమ్ చేసేటప్పుడు రిసీవ్ చేసుకునేటప్పుడు వ్యాల్యూ వచ్చేసి తక్కువ అయితే ఉండేది ప్రజెంట్ ఇప్పుడు నాకు టూ ఫార్టీ ఎయిట్ రూపీస్ అయితే వచ్చింది అండ్ నెక్స్ట్ ఇప్పుడు థర్టీ వన్ ల్యాక్స్ వరకు దగ్గర దగ్గర అయితే వచ్చింది కాబట్టి సో మేబీ టూ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ వరకు రావచ్చు సో హండ్రెడ్ పర్సెంట్ పేమెంట్ అయితే ఇస్తుంది సో పే మీకు బిట్కాయిన్ రిసీవింగ్ అడ్రస్ కావాలంటే బిట్కాయిన్ నిజ్ చేయండి తర్వాత ఇక్కడ మీకు ఒక క్యూఆర్ కోడ్ టైప్ అయితే కనిపిస్తుంది దీనిపైన క్లిక్ చేసి మీ యొక్క రిసీవింగ్ అడ్రస్ అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట సో ఇందులో వచ్చేసి ఓకే ఈ వెబ్సైట్ ఎవరైతే ట్రై చేయటం లేదో ట్రై అయితే చేయండి హండ్రెడ్ పర్సెంట్ పేమెంట్ అయితే ఇస్తుంది ఇది వచ్చేసి సో జన్యూన్గా పేమెంట్ అయితే వస్తుంది అండ్ రెఫర్ ప్రోగ్రామ్కి సంబంధించిన హండ్రెడ్ పర్సెంట్ కమిషన్ అయితే మీకు వచ్చేస్తుంది అనమాట సో ఇన్వైట్ చేసుకోవడానికి ఇక్కడ త్రీ డార్స్ పైన అయితే క్లిక్ చేయండి త్రీ డార్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ మోర్ అనే ఆప్షన్ అయితే వస్తుంది సో మోర్ పైన క్లిక్ చేసి ఇక్కడ రెఫరల్ పైన అయితే వచ్చేయండి అండ్ రెఫరల్ పైన చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్కి అయితే ఇన్వైట్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ చూసుకోవచ్చు మీ యొక్క రెఫరల్ లింక్ అయితే కనిపిస్తుంది సో ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్కి అయితే రెఫర్ అయితే చేసుకోండి అండ్ నెక్స్ట్ అన్నింగ్ చేసుకోవడానికి ఇక్కడ మోర్ త్రీ డార్స్ పైన క్లిక్ చేసి మోర్ పైన అయితే క్లిక్ చేయండి తర్వాత ఇక్కడ మీకు ఫ్రీ బిట్ కాయిన్ అనే ఆప్షన్ అయితే వస్తుంది ఇక్కడ నుంచి మీ బిట్ కాయిన్స్ అయితే అండ్ అయితే చేసుకోవచ్చు వెబ్సైట్స్ని విజిట్ చేసి మనం ఫ్రీగా బిట్ కాయిన్స్ అయితే అన్ చేసుకోండి ఒక త్రీ ఫోర్ అకౌంట్స్ అయితే క్రియేట్ చేసుకోండి అకౌంట్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీ ఒరిజినల్ లింక్తోనే క్రియేట్ చేసుకోండి సో అందులో టాస్క్ అయితే కంప్లీట్ చేస్తుండే దానికి సంబంధించిన ఆ మీకు మెయిన్ వ్యాలెట్లో అయితే వచ్చేసిన తర్వాత విత్డ్రా అయితే చేసుకోవచ్చు సో మీరు ఫోర్ టు ఫైవ్ అకౌంట్స్ క్రియేట్ చేసుకుని ఒకే రిసీవింగ్ అడ్రస్ కూడా ఇవ్వచ్చు సో ఓకే రిసీవింగ్ అడ్రస్లో మీకు వచ్చేస్తుంది సో ఇలా మీరు బిట్కాయిన్స్ అయితే అన్నింగ్ అయితే చేసుకోండి ఈ సిక్స్ వెబ్సైట్స్ మనకు హండ్రెడ్ పర్సెంట్ పేమెంట్ అయితే ఇస్తున్నాయి సో బిట్కాయిన్స్ అన్ చేసే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ పేమెంట్ అయితే బిట్కాయిన్స్ అన్నింగ్ చేసే వాళ్ళకి బిట్కాయిన్స్ వాల్యూ అయితే తెలుస్తుంది జన్యున్గా చెప్పాలంటే పేటీఎం యాప్స్ కన్నా మనకు బిట్కాయిన్ అన్నింగ్ యాప్స్ చాలా వైరల్ అయితే అవుతుంటాయి సో ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ పేమెంట్ అయితే ఇస్తున్నాయి కాబట్టి సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియోలో వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి